సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా ఈ వారాహి డిక్లరేషన్ ని వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తున్నాను. ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దానిని తక్షణమే తీసుకురావాలి. ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పట్టుకోవాలి. దానికి ప్రతి ఏటా నిధులు కేటాయింపబడాలి. ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి. ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి. నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదని ప్రార్థన చేశాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా తల్లి పాదాల సాక్షిగా, వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా ఏ రోజు కూడా ఇలా మాట్లాడాల్సిన రోజు అవసరం రాదు అనుకున్నా, కానీ వైసీపీ నాయకులు తెప్పించారు ఈ రోజున. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. దీనినే ఎమినెంట్ జ్యూరిస్ట్ లీగల్ లూమినరీ నాని బాయ్ పాల్కీవాలా గారు చెప్పారు ఒక మాట, ధర్మో రక్షతి రక్షిత అని ఆయన చెప్పిన మాట, లా ఈజ్ కోడిఫైడ్ ధర్మాన్ని. ధర్మాన్ని ఒక క్రమంలో బిగిస్తే, ఒక చట్టంలో బిగిస్తే అది చట్టం అవుద్దని. ఈ రోజున నాకు అన్యాయం జరిగింది, నేను బయటికి రాలా. అన్ని ధర్మాలకి గౌరవం ఇచ్చే సనాతన ధర్మానికి ప్రతిరోజు కొన్ని దశాబ్దాలుగా అవమానం చేస్తూనే ఉన్నారు, భరిస్తూనే ఉన్నాం. కల్తీ ప్రసాదాలు పెట్టారు. ఇదే తిరుపతిలో గతంలో జరిగిన వారాహి సభలో మీకు తెలియజేశాను, అపచారం జరుగుతోంది, సరిదిద్దుకోండి అని చెప్పాను. విన్లా, 11 సీట్లకి భగవంతుడు కుదించిన బుద్ధి రాలా. ఇది భగవంతుడి సమయం. ఇది ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి, ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. మీరంతా వాళ్ళ అల్లా అంటే ఆగిపోతారు. మనం గోవింద అన్న ఆగం. మన దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం. సినిమా హీరోలకి, నేను కూడా సినిమా హీరోనే, ఎప్పుడు గౌరవం ఇవ్వాలి, ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అది నేర్చుకోవాలి. ఇన్ వర్డ్స్ ఆఫ్ రాష్ట్ర కవి రామ్ ధారి సింగ్ దినక, లెట్ మీ టెల్ యూ, జో సత్య జాన్ కర్ బిన సత్య కహతా హై, యా కిసీ లోభ కే వివశ మూక్ రహతా హై, ఉస్ కుటిల్ రాజతంత్ర కా ధైర్య కో దిక్ హై, యా మూక్ సత్య కా సత్య హంతా కమ్ నహీ వదిక్ హై. తప్పని తెలిసి కూడా మాట్లాడటం ఇంకా తప్పు కదా. నేత నిమగ్న దిని రాత్ శాంతి చింతనమే, కవి కళాకార్ ఊపర్ ఉడ రహే హై గగనమే, యజ్ఞాగ్ని హింద మే సమిధ నహీ పాతీ హై, పౌరుష్ కీ జ్వాలా రోజ్ బుజ్జి జాతీ హై. తల్వార్ పుణ్య కీ సఖీ ధర్మ పాలక్ హై, లాలచ్ పర్ అంకుష్ కఠిన్ లోభ సాలక్ హై, ఉసీ ఛోడ్ భీరు బన్ జహా ధర్మ సోతా హై, పాతక్ ప్రచండాత్మ వహీ ప్రకట హోతా హై. టుడే ఐ యామ్ గోయింగ్ టు గివ్ అ వారాహి డిక్లరేషన్. ఐ యామ్ గివింగ్ ఎ కాల్ టు ద నేషన్. హూఎవర్ అటాక్స్ సనాతన ధర్మ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి, లెట్ us ఆల్ రేజ్ అవర్ వాయిస్ ఇన్ యూనిసన్. Irrespective of parties, irrespective of linguistic differences, irrespective of regional, sub-regional differences, let us all raise our concern, let us all raise our voice as one Sanatani. Andari kosam ee varahi declaration ni prakatistunnam. Secularism must be upheld in a manner that ensures uniform response to any threat or harm caused to any religion or faith. The second point, a strong national act, I reiterate, a strong national act is required to protect Sanatana Dharma and prevent actions that harm its beliefs. This act should be enacted immediately and uniformly enforced across the Bharat. A Sanatana Dharma protection board should be established at both the national and state level to oversee the implementation of this act. Annual funds must be allocated to support this board and its activities. There should be non-cooperation
టు ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషన్. లెట్ మీ టెల్ యూ అగైన్, దేర్ షుడ్ బి నాన్ కోఆపరేషన్ టు ఇండివిజువల్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ దట్ డిఫేమ్ ఆర్ స్ప్రెడ్ హేట్రెడ్ అగైన్స్ట్ సనాతన ధర్మ. సనాతన ధర్మ సర్టిఫికేషన్, సనాతన ధర్మ సర్టిఫికేషన్ మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ టు ఎన్ష్యూర్ ద ప్యూరిటీ ఆఫ్ మెటీరియల్స్ యూస్డ్ ఇన్ ఆఫరింగ్స్ అండ్ ప్రసాదమ్స్ ఎట్ ఆల్ ద భారత్ టెంపుల్స్. టెంపుల్స్ షుడ్ ఎవాల్వ్ నాట్ ఓన్లీ యాజ్ స్పిరిచువల్ సెంటర్స్, నాట్ జస్ట్ యాజ్ ఆధ్యాత్మిక కేంద్రాస్, బట్ ఆల్సో యాజ్ సెంటర్స్ ఫర్ ప్రమోటింగ్ ఆర్ట్ అండ్ కల్చర్, ఎడ్యుకేషన్, ఎకానమీ, ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ అండ్ వెల్ఫేర్ విత్ ఎ కాంప్రిహెన్సివ్ ప్లానింగ్. But I will respect Islam, I respect Christianity, I respect Sikhism, I respect Buddhism and all the other dharmas. But I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. And I will also safeguard, I'm conveying this to the so-called secularists who ridicule my Sanatana Dharma. Let me tell you. Today, and I will safeguard my Sanatana Dharma with my life. If it gets attacked, trivialized, and abused, if I have to lose everything, including my life and my political position as Deputy CM and this political power, I am ready to let it go. This is a oath I have taken in my life when I was at the age of 21 in the same Tirupati. When I was looking at the foothills of Lord Balaji, looking at the caption, looking at the sloka, Dharmo Rakshita Rakshitaha, Dharmani Rakshita Dharmani Rakshitunani. Inga nariya Tamil perik irukkaangala, Tamil la solrana. Tamil la oru naayakar solranga. Sanadana Dharma, complete oru virus maadhiri. அது எங்க நாச பண்ணணும் சொல்றாங்க. இது ஞாபகம் வச்சுக்கோங்க. Whoever said this, let me tell you sir, you cannot wipe out Sanatana Dharma. I will tell you why. By the end of my speech, I'll tell you why you cannot wipe out Sanatana Dharma. If anyone tries to wipe out Sanatana Dharma, let me tell you, from the feet of Lord Balaji, you will be wiped out.